back to news. Telangana vadam vinipinchenduke tanu rajinama chesanani CM Kiran kuda tana padaviki rajinama chesi samaikhya vadam vinipinchalani maji mantri Komati Reddy Venkatreddy sushincharu. Shasana sabalo matladutu Komati Reddy vyakhyalu chesaru. Telangana patla mukhyamantri vivakshata chuputunnarani aropincharu. Sabalo iru prantala MLA-lanu mukhyamantri rechagodutunnarani annaru. Mukhyamantri Kiran sabha nayakudu hodalo matladara leka పేలేరు ఎమ్మెల్యేగా మాట్లాడారా అన్న విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంటే మరొకసారి వెంకటరెడ్డి గారు వినండి, సభ్యులందరికీ అవకాశం కల్పించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మా జిల్లాలో తెలంగాణ 2009లో తెలంగాణ ప్రకటన వచ్చి ఆగిపోయిన తర్వాత మా సోదరుడు శ్రీకాంతాచారి మొదలు పెట్టుకుని మా జిల్లాకు చెందిన ఎంతో మంది యువకులు, మా జిల్లా యువకులు, తెలంగాణ యువకులు బలిదానాలయ్యారు అధ్యక్ష. ఆ సందర్భంలో నేను మా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆలస్యం చేస్తున్నందుకు నేను పదవి కూడా మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. అందుకనే మీరు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిచ్చి ముఖ్యమంత్రి అంటూ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఢిల్లీ రాయల్ భవన్ దగ్గర కేజ్రీవాల్ చేసిన ధర్నాను తప్పుబట్టే క్రమంలో కేజ్రీవాల్ పిచ్చోడని అర్థం వచ్చేలా విమర్శించారు ఆయన. షిండే వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ నేతలు మండిపడుతున్నారు. కేజ్రీవాల్ పై షిండే చేసిన వ్యాఖ్యలను ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తప్పుబట్టారు. ఢిల్లీ రైల్ భవన్ వద్ద ధర్నా చేసిన హస్తిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పిచ్చోడంటూ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర హింగోలి సభలో కేజ్రీవాల్ పిచ్చి ముఖ్యమంత్రి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. పిచ్చి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ధర్నా చేపట్టడంతోనే ఢిల్లీ రైల్ భవన్ వద్దకు వేలాది మంది పోలీసులను పంపాల్సి వచ్చిందని షిండే చెప్పుకొచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తాను తీసుకున్న ఈ చర్యను కేజ్రీవాల్ తప్పుపట్టడాన్ని షిండే తిప్పికొట్టారు. ఢిల్లీలో శాంతి భద్రతల పరిరక్షణ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నందువలని ధర్నా చేపట్టిన కేజ్రీవాల్ బృందానికి రక్షణగా పోలీసు బలగాలను పంపిన విషయాన్ని షిండే గుర్తు చేశారు. కేంద్ర హోంమంత్రి షిండే అసమర్థుడు, అవినీతి పరుడని ధర్నా సందర్భంగా కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన షిండే ఆ మాటలను తిప్పికొట్టే క్రమంలో ఢిల్లీ సీఎంను పిచ్చి ముఖ్యమంత్రి అంటూ షిండే వ్యాఖ్యానించారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ కోరడంలో తప్పు లేదంటున్న షిండే సస్పెన్స్ చేసే ముందు వాస్తవాలు, అవాస్తవాలను పరిశీలించాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ కోరారు. ఇందుకు భిన్నంగా కేజ్రీవాల్ తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్న విధంగా వ్యవహరించడం మంచిది కాదని షిండే హితవు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీని పాలించే ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ హుందాగా ప్రవర్తించాలని సూచించారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి పిచ్చోడంటూ షిండే చేసిన వ్యాఖ్యలపై ఏఏపీ నేతలు మండిపడుతున్నారు. షిండే అహంకారపూరిత మనస్తత్వానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని విమర్శించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాంఛనాలతో అక్కినేని అంత్యక్రియలు, చివరి చూపుకై భారీగా చేరుకుంటున్న అభిమానులు. సమైక్య రాష్ట్రం కావాలంటే సీఎం కూడా రాజీనామా చేయాలి, శాసనసభలో మాజీ మంత్రి వ్యాఖ్యలు. షిండే వ్యాఖ్యలపై మండిపడ్డ ఏఏపీ, కేజ్రీవాల్ పిచ్చి ముఖ్యమంత్రి అన్న మాటలను ఖండించిన రాహుల్ గాంధీ. ఇదేపటి ఏపీ వ్యూ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.